సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. అదృష్టం 2022 అనే కార్యక్రమానికి స్వాగతం. ఇక 2022 ఎలా ఉండబోతుంది, రాష్ట్రాలలో దేశంలో కాలమానం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వాతావరణం, ప్రజల ఆరోగ్య మానసిక పరిస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలను, మన రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం వారి వారి జీవితాలలో అనుకున్నది సాధించగలరా, వివాహం జరుగుతుందా, ఉద్యోగం వస్తుందా, సంతానం కలుగుతుందా, వ్యాపారం ఎలా ఉంటుంది, ఇలా అనేక రకాలైన వ్యక్తులను, అనేక రకాలైన విషయాల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. వారి కోసమైన ద్వాదశ రాశుల ఫలితాలు, ప్రతికూల ఫలితాల నివారణకు చేయవలసిన పరిహారాలు, దానాలు, స్తోత్ర పారాయణాలు వంటివి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త ముళ్లపూడి వెంకట సూర్యప్రకాష్ గురూజీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓకే గురువు గారు, చెప్పండి, ఈ 2022 సంవత్సరంలో కరోనా పరిస్థితి అసలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? కరోనా పరిస్థితి మనకి 2019 ఎండింగ్ నుంచి ఈ పరిస్థితి మనకి సమస్యగా మారింది. ప్రతి 6 నెలలకి ఒకసారి, 6 నెలలు ఏమో ప్రమాదకరంగా ఉంటాయి, మరియు 6 నెలలు ఏమో మనం అసలు ఎవరికి ఏమి వ్యాధి అనేది లేదు అనేటటువంటిగా మనం భావిస్తున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కానీ ఏదైనా కానీ మళ్ళీ దాని ఉధృతి పెరగడం అలాంటిది మనకు కనిపిస్తుంది. అది ఎందుకు కనిపిస్తుంది అంటే, కాలసర్పం డిసెంబర్ 5వ తారీఖు నుంచి కాలసర్ప యోగం మళ్ళీ ప్రారంభమైంది. అయితే ఏప్రిల్ వరకు మనకి ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఒకటి, ప్రతి 6 నెలలకు ఒకసారి, 6 నెలలు ఏమో సమస్య పరంగా ఉంటుంది, ఇంకొక 6 నెలలు ఏమో సమస్య లేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఏది ఏమైనా సరే, ఏ జాగ్రత్తలు అయితే మనకి సూచించారో అవి ఫాలో అవ్వడం ఎప్పటికైనా మంచిది. తర్వాత ఏమిటి అంటే, అసలు దీనికి అంతం ఉందా, ఇది ఎప్పుడు అంతం అవుతుంది అంటే, గురువు కనీసం గురువు అయినా సరే కాలసర్పం నుంచి బయటపడాలి. అది 2024 మధ్యలో ఆ గురువు రాహుని దాటుకుంటూ బయటికి వచ్చేసరికి మనకి ఇందులో నుంచి ఉపశమనం కంప్లీట్గా లభిస్తుంది. అయితే దానికోసం మనం వెయిట్ చేయాలి, డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చేయాల్సింది ఏమిటి అంటే, జాగ్రత్తలు తీసుకోండి. మనం ఎట్లాగో మన ప్రోగ్రాంలో ఇప్పుడు దానికోసం ఉపచారాలు అవన్నీ కూడా చెప్తాం. ఓకే గురుగారు, అయితే రాశి ఫలాలు తెలుసుకుందాము. మొదటిగా 2022 మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి ప్రస్తుతం దశమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు, శనేశ్వర సంచారం అవుతోంది. దానివల్ల ఏమిటి అంటే, 2022 వచ్చేసరికి అందులో మళ్ళీ జూన్ నుంచి నవంబర్ వరకు వక్రీ భాగం ఒకటి ఉంది. జూన్ నుంచి అక్టోబర్ 2 వరకు అంటాము, వక్రీ భాగం ఒకటి ఉంది కాబట్టి ఈ సమయంలో వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, స్వగృహం నిర్మించుకోవాలి, దాని తర్వాత ఉన్న గృహానికి మరమ్మతులు ఏమైనా ఉంటాయి అవి చేసుకోవాలి, కొత్త సంబంధాలు, కొత్త భాగస్వాములు ఏర్పడతారు, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఇంతకు ముందు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉన్నారో అవి బాగా డెవలప్ అయ్యి చేతికి సమృద్ధిగా డబ్బు లభిస్తుంది. అది ఎందుకు అంటే, శనేశ్వరుడు మళ్ళీ ఏకాదశంలోకి అడుగు పెడతాడు. దాని తర్వాత గురువు 11వ ఇంట్లో ప్రస్తుతానికి ఉన్నాడు, తర్వాత 12వ ఇంటికి సంచారం అవుతుంది. సోదరి సోదర వర్గానికి పెట్టుబడి అంటే, వాళ్ళ కోసం టైం కేటాయించడం కానీ, వాళ్ళకని చెప్పి కొంత డబ్బు పక్కన పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్ అంట అది చేయడం కానీ జరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాలు, కొన్ని యాత్రలు చేస్తారు, దానికి ఖర్చు పెడతారు, అప్పు చేస్తారు, కానీ అది లాభదాయకంగా ఉంటుంది. పితృవర్గ సంబంధం, సంబంధిత సహకారం బాగా లభిస్తుంది, ఆస్తి వ్యవహారాలు ముందుకు సాగుతాయి. రాహుకేతువులు వచ్చేసరికి ద్వితీయ రాహు అష్టమకేతువు కొంత ఇబ్బంది పెట్టినా సరే, రావాల్సిన డబ్బులో ఆటంకం ఏర్పడినా సరే, జాప్యం ఏర్పడినా సరే, ఫైనల్గా అయితే డబ్బు వస్తుంది. పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది కానీ డబ్బు చేతికి కొంచెం జాప్యంగా అందుతుంది. ఎలర్జీ సమస్యలు బాధిస్తాయి, వీటి కోసం మీరు ప్రత్యేకంగా ఔషధాలు సేవించవలసి వచ్చి ఉంటుంది. కాలసర్పం, ఈసారి కాలసర్పం రాహుకేతువు మారిన తర్వాత మేషంలో కేంద్రీకృతమై ఉంటుంది, కావున భాగస్వామి, జీవిత భాగస్వామైనా కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కొన్ని మనస్పర్ధలు తప్పవు, కష్ట దిగ్బంధనంగా కూడా అనిపిస్తుంది, అన్ని వైపుల నుంచి మూసుకుపోయే దారులు అన్నట్టు కూడా అనిపిస్తుంది. గురువారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం. రోజు శ్రీ సూక్తం, కనకధారా స్తోత్ర పఠనం అత్యంత ఉత్తమం. మంగళవారం శుక్రవారాల్లో దుర్గాదేవి దర్శనంతో కాలసర్పం నుంచి కొంచెం విముక్తి. అయితే శనేశ్వరుడు ఏకాదశంలో ఉండటం వల్ల న్యాయంగా ధర్మంగా చేసే ఏ పని అయినా సరే, చేసే ఏ ఆలోచన అయినా సరే మీకు బాగా అనుకూలిస్తుంది. అతి మంచితనానికి వెళ్తే బాధలు తప్పవు.
ఇది మేష రాశి వారికి. అలాగే గురువు గారు 2022లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? వృషభ రాశి వారికి నవమస్థిత శనేశ్వరుడు పూర్వ పెట్టుబడుల్ని బాగా లాభించే విధంగా చూస్తాడు. ఆ తర్వాత మొండి బాకీలు వసూలు అవుతాయి. 2022 ఏప్రిల్ తరువాత పితృవర్గ సహకారంతో నూతన ఆస్తులు కొనుగోలు చేస్తారు, లేదా పూర్వ ప్రయత్నాల వల్ల ఏవైతే ఆటంకాలు ఏర్పడి అలాగే ఉన్నాయో ఈ సమయంలో చేతికి వస్తాయి. అధిక శ్రమ తప్పదు. వృత్తి వ్యాపార రీత్యా మీదే పై చేయి. గురువు భక్తిభావం పెంచుతాడు. అనుకున్న పనులకి అనుకున్న సమయానికి ఆకస్మికంగా డబ్బు వస్తుంది, పని కూడా సక్సెస్ అవుతుంది. సోదర సోదరి వర్గానికి సహాయ సహకారాలు అందిస్తారు. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు ఇదివరకు ఏవైతే ఉన్నాయో అవి తేలిపోతాయి. అయితే రాహుకేతు కాలసర్పం ప్రస్తుతం మీ రాశిలో కేంద్రీకృతమై ఉంది. అది మార్చ్ ఎండింగ్ వరకు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఇదివరకు ఉన్న సమస్యలు, అంటే వృత్తి వ్యాపార భాగస్వాములతో ఉన్న సమస్యలు నెక్స్ట్ మార్చ్ తర్వాత నుంచి ఇవన్నీ సానుకూలిస్తాయి. ఆ తర్వాత గురు రాహుకేతు మహర్దశలు లేదా భుక్తాలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. శుక్ర మరియు ఆదివారాలలో దుర్గాదేవి దర్శనం శుభకరం. బుధవారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. దీనివల్ల ఆదాయము, కుటుంబ సౌఖ్యము, ఆనందము అన్నీ పెరుగుతాయి. అలాగే గురుగారు కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, కొంచెం పెద్దగా మాట్లాడాలి, చెప్పండి. ఓకే, అయితే గురువు గారు నిష్కాల్ తీసుకుందాం. హలో. ఓకే, అయితే మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి 2022లో? మిథున రాశి వారికి ప్రస్తుతం అష్టమ శని వలన మానసిక ఒత్తిడి, ఆదాయం చాలకపోవడం, కొత్త ఖర్చులు, సమస్యలు తెస్తాయి. కుటుంబానికి మరియు సంతానానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2022 మే తర్వాత పితృ సంబంధిత ఖర్చులు పెరుగుతాయి, వారిపై శ్రద్ధ అవసరం. అక్టోబర్ 2022 తర్వాత నుంచి అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. భక్తిభావం హెచ్చుగా ఉంటుంది. కుటుంబంలో దైవకార్యం లేదా యాత్రలు గురువు సూచిస్తున్నారు. అయితే నవంబర్ నుంచి జీవిత భాగస్వామికి సంబంధించిన ఆందోళన తగ్గింది. అంటే మొన్న నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ తర్వాత నుంచి ఏప్రిల్ 2022 తర్వాత నుంచి వృత్తిలో గణనీయమైన అభివృద్ధి, ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, వాయు సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వాటి కోసం మీరు ఇప్పటి నుంచే శారీరకంగా కొంత వ్యాయామం అవసరం. ఆ తర్వాత ఇంతకుముందు అలాంటి సమస్యలు ఏమైనా వచ్చింటే డాక్టర్ కన్సల్టేషన్ మళ్ళీ తీసుకోవడం మంచిది. రాహుకేతు నూతన పెట్టుబడులు, పొదుపు ఖాతాలు నిలవ పెరుగుతుంది. అంటే మీ సేవింగ్స్ పెరుగుతాయి. కుటుంబంలో ఆకస్మికంగా విచిత్ర సమస్యలు వస్తాయి, కానీ వాటిని మీరు అధిగమిస్తారు. సంతాన విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఇది రాహుకేతువులు మనకు సూచిస్తున్నటువంటి విషయం. శనివారం మందపల్లి క్షేత్ర దర్శనం అత్యంత ఉత్తమం, తప్పనిసరి. అయితే అందరికీ మిథున రాశి వారికి ప్రత్యేకంగా చెప్పేది ఏమిటి అంటే 2 క్యారెట్ల ముత్యం ధరించడం వల్ల అంతా శుభకరంగా ఉంటుంది. ఓకే అండి, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 12 12 గంటల సమయంలో జన్మించారా? అంటే 12 అర్ధరాత్రి 12:32 తెల్లారి 16 ఏప్రిల్. ఓకే, అయితే ఏప్రిల్ 16 1969 అవునండి. ఓకే, అర్ధరాత్రి 12:32 కృష్ణా జిల్లా గుడివాడలో. సమస్య ఏంటమ్మా? ఓకే, సమస్య ఏంటమ్మా? ఆర్థిక సమస్యలో కోలుకోలేకపోతున్నానండి. ఓకే ఓకే, ఒక్కసారి ఓకే అమ్మా, మాట్లాడండి. నమస్కారం అమ్మా. మీరు చేయవలసిన 2 పనులు, ఒకటి ఏమిటి అంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 9 ప్రదక్షిణాలు చేయాలి. ఇది మీ ఆదాయం మెరుగవడం కోసం, మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని రాబట్టుకోవడం కోసం ఇది తప్పనిసరిగా చేయాలి. 2వది ఏమిటి అంటే బుధవారం రోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దర్శనం తప్పకుండా చేసుకోండి. అయితే వచ్చే సమయం, ఇప్పుడు మీది మీన్ రాశి, వచ్చే సమయంలో ఏలనాడు శని ఉంటుంది కాబట్టి
మీ గన్నవరం అని చెప్పారు, అక్కడి నుంచి 3 గంటలు 2 గంటలు ప్రయాణం చేస్తే మందపల్లి క్షేత్రం వస్తుంది. అక్కడికి వెళ్ళి ప్రతి శనివారం అంటే అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారి శనివారం రోజు తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి? సింహరాశి వారికి ప్రస్తుతం శనేశ్వరుడు వృత్తిలో కొంచెం అలజడి, అధిక మానసిక శ్రమ, ఆకస్మిక సమస్యలు ఉన్నా కానీ ధైర్యంగా మీరు వాటి అన్నింటినీ ఆల్రెడీ అనుకూలంగా చేసుకుని విజయం సాధిస్తున్నారు. అయితే భాగస్వామి మీద ఆధిపత్యం బాగా ఉంటుంది. భాగస్వాములు అంటే జీవిత భాగస్వామి కాదు, వృత్తి వ్యాపార రీత్యా వాళ్ళ మీద మీ అంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి చేయవలసినటువంటి పనులన్నీ మీరు చేస్తారు, దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అయితే దీనివల్ల సంస్థల్లో పనిచేసేవారు కానీ బిజినెస్లో చేసుకునేవారు కానీ ఇదివరకు సాధించలేని విజయాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సాధించగలుగుతారు. ప్రేమ వివాహాల్లో మరో 4 నెలలు ఎదురు చూడడం మంచిది, ఆ అదృష్టం కలిసి వస్తుంది. అయితే రాహుకేతువుల వల్ల సోదరి సోదర సంబంధాలు కొంచెం దాంట్లో కొంచెం అపశృతి గోచరిస్తోంది. ఆ తర్వాత పితృమూలక ఆస్తికి సంబంధించి కొన్ని అవాంతరాలు తప్పవు, లేదా పితృవర్గంలో కొన్ని విషయాలు ఏకీభవించడం అంటే మీరు తెచ్చే ప్రస్తావనలు కొన్ని ఏకీభవించకుండా ఉంటారు. మంగళవారం దుర్గాదేవి దర్శనం అలాగే గణపతి దర్శనం చేసుకుంటే చాలా శుభకరంగా ఉంటుంది, ఈ అలజడులు ఈ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. దాని తర్వాత సప్తమ శనేశ్వరుడు దయచే నూతన వాహనం గృహప్రవేశ యోగం ఉన్నది, పితృవర్గ ఆస్తికి మరమ్మతులు చేయిస్తారు, అన్నింటా మీ విజయం. విదేశీ యానం కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఉంది, అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసుకోవడం అవసరం. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24. ఓకే, 24 9 9 1974. 1974. ఓకే, పుట్టిన సమయం అండి? నైట్ 12:30 అండి. 23rd. 24th అన్నారు కదా ఇందాక. అవును, 23rd. 12:15. ఓకే ఓకే, 12:15. ఎక్కడ జన్మించారండి? ఈస్ట్ గోదావరి అండి. ఓకే, సమస్య ఏంటండి? 23/9/1974 అర్ధరాత్రి 12:15 ఈస్ట్ గోదావరిలో, అంతేనా? సమస్య ఏంటండి? మాట్లాడండి గురువు గారు. నమస్కారం అండి. జాబ్ ఇప్పుడు ఉందా, ఇంతకు ముందు చేశారా, ఇప్పుడు లేదా, లేకపోతే నూతన ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ముందు చేసుకున్నది ఇప్పుడు లేదండి. బయట దేశాలకు వెళ్ళొచ్చాను. మీరు బయట దేశాలకు వెళ్ళొచ్చారు? మీరు మళ్ళీ ట్రై చేస్తున్నారు కదా, మీకు ఇంకా 2 నెలలు పడుతుందండి జాబ్ రావడానికి. అయితే ఈ లోపల మీరు చేయవలసింది ఏమిటి అంటే, కిలోంపావు పెసలు గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న కొత్త బట్టలో వేసి బుధవారం రోజు ఏదైనా గుళ్ళో మీరు దానం చేయండి పంతులు గారికి. ఆ తర్వాత మీ ఉద్యోగ ప్రయత్నాలు పునఃప్రారంభం ఇస్తే మీకు 2 నెలల సమయంలో మీకు కొత్త ఉద్యోగం వస్తుంది. అయితే గురువు గారు 2022లో కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహం అయింది, మనం కన్య చూద్దాం. కన్య చూసినారు, ఇచ్చేసుకోవచ్చు. ఓకే, సో శనేశ్వరుడు ఈ రాశికి అన్ని రంగాల్లో అదృష్టం కలిసివచ్చు 2022లో. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సోదరి సోదర వర్గంలో కొంతవరకు దూరంగా ఉంటారు, అంటే వాళ్ళ విషయాలు నాకెందుకులే అని చెప్పి కొంచెం దూరంగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించి చేసుకుంటే మంచిది. అయితే ఈ పద్ధతిలో కొంత లాభసాటిగా కూడా ఉంటుంది, అంటే కొన్ని లోన్స్ ప్రీక్లోజ్ చేసి వేరే చోట మళ్ళీ తక్కువ ఇంట్రెస్ట్కి ఉన్న చోట అటువంటి ప్రదేశాల్లోంచి తీసుకోవడం, అటువంటి కార్యాలయం నుంచి తీసుకోవడం చేస్తారు, దానివల్ల కొంచెం స్వల్ప లాభపడతారు. అయితే ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ అవసరం. వివాహ యోగం బాగుంది, పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు మీరు సాధిస్తారు. అయితే రాహుకేతు సంచారంతో ద్వితీయ కేతు అష్టమరాహు ఇబ్బంది పెడతాయి, అంటే నేను చెప్పే 2022 మార్చ్ తర్వాత నుంచి మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ వాడకం ఎక్కువ అవుతుంది, దానివల్ల ఈఎన్టీ సమస్యలు అంటే ముందుగా ఐస్కి ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది, ఎలర్జీ సమస్యలు వస్తాయి. రాహుకేతు మహర్దశ భుక్తాలలో చిన్నపాటి శస్త్రచికిత్సలు కూడా అవసరం అయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దుర్గాదేవి గణపతి ఆరాధన అత్యుత్తమం, శ్రేయస్కరం.
గురువారం దక్షిణామూర్తి ఆరాధన చేస్తే ఆరోగ్యంతో పాటు మిగతా అన్ని విషయాల్లోని ఏవైతే ఒత్తిడి ఉందో అది తొలగిపోతుంది. ఓకే అండి, మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది 2022లో? తులారాశి వారికి 2022 ఇప్పుడు వాళ్ళకి అర్ధాష్టమ శని చతుర్థంలో ఉండటం వల్ల అర్ధాష్టమ శని నడుస్తుంది. అయితే నూతన గృహం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ చేసే ఉంటారు ఇంట్లో. మన దగ్గరకు వస్తున్నటువంటి కేసులు చూసినా కానీ చాలామంది నూతన గృహానికి సంబంధించి ప్రయత్నాలు చేయడం, కొనుగోలు చేయడం కూడా జరిగింది. ఆరోగ్య విషయంలో అంటే ఇంతకుముందు పాత ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇబ్బంది పెట్టే సమస్యలు కనిపిస్తున్నాయి. దాని తర్వాత జూన్ నుంచి అక్టోబర్, 2022 జూన్ నుంచి అక్టోబర్ వరకు అత్యంత జాగ్రత్త అవసరం. అంటే ఏ విషయాల్లో వాహనం నడిపేటప్పుడు ఆరోగ్య సమస్యల గురించి ఏదే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ ఆటంకాలు లేకుండా జరగాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. శారీరక వ్యాయామం తప్పనిసరి. అయితే మందపల్లి క్షేత్ర దర్శనం అత్యంత అవసరం. శనివారం తైలాభిషేకం చేయించుకోండి అక్కడ. దాని తర్వాత పంచమ షష్టమ గురువు బాగా యోగించును, అంటే ట్రాన్జిషన్స్ అంటాం, జూపిటర్ ట్రాన్జిషన్స్ వల్ల. ఆ తర్వాత ఆరోగ్యంపై ఇక్కడ కూడా శ్రద్ధ అవసరం. రాహు కేతు యొక్క సంచారం వల్ల కాలసర్పం మార్చి 2022 నుంచి మీ రాశిలో కేంద్రీకృతం అవుతుంది. జీవిత భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు, వాళ్ళ సహకారం కొంచెం కొరబడతాయి. మంగళవారం నెలకు ఒక పర్యాయం తేనెతో గణపతికి అభిషేకం, ఏదైనా గుళ్ళో గణపతి గుళ్ళో అభిషేకం చేయించుకోవడం వల్ల అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే గురువు గారు, కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1991. ఓకే. జనవరి 14, 10 గంటలకు పుట్టిందండి. ఎప్పుడు 10 గంటలకు? జనవరి 14 పొద్దున సాయంత్రమా? ఉదయం 10 గంటలకు అండి. ఉదయం 10 గంటలకు. ఎక్కడ జన్మించారు పాప? అవును మేడం, ప్రతిపాడు గ్రామం అండి. ప్రతిపాడు. సమస్య ఏంటమ్మా? అమ్మాయి మ్యారేజ్ అయింది, ఇద్దరు పాపలండి. ఓకే. వాళ్ళ హస్బెండ్ కి సరిగా అయిన జాబ్ ఏమి కుదరట్లేదు మేడం. ఓకే, సమస్యలు. అయితే 1991 జనవరి 14 ఉదయం 10 గంటలకు పత్తిపాడులో మీ పాప జన్మించారు. సమస్య అయితే ఓకే అర్థమైంది. మ్యారేజ్ అయింది, వాళ్ళ హస్బెండ్ కి సరైన ఉద్యోగం ఏది సెట్ అవ్వట్లేదు మేడం. చాలా టెన్షన్ పడుతుంది పాప. ఓకే అండి, ఓకే మాట్లాడండి. కొంచెం ఆందోళనగా ఉంటాము, ఇద్దరు ఆడపిల్లలు ఏం చెయ్యాలా ఏంటి అనే పరిస్థితి, ఏది అంత గందరగోళంగా భయంగా ఉంటుంది అని అంటుందండి. ఓకే మాట్లాడండి అమ్మ గురువు గారితో. సరే సార్. అమ్మా నమస్కారం. ఆవిడ భర్త గారి డీటెయిల్స్ ఉంటే మరీ మంచిది. ఈవిడ దాని నుంచి చెప్పాలి అంటే బుధవారం లక్ష్మీ నరసింహస్వామికి 9 ప్రదక్షిణాలు చేయమని చెప్పండి. 1, ఆదివారం సూర్యోపాసన. అంటే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సూర్యుడి గుడి ఉంటే అవి తక్కువగా ఉంటాయి, లేకపోతే ఇంట్లోనే సూర్యోపాసన, సూర్యుడికి సంబంధించిన ఏ స్తోత్రాలు అయినా సరే ఆదివారం పొద్దున జపించి ఆ తర్వాత అన్నంతో చేసిన పరమాన్నం నైవేద్యం పెడితే మీకు 2 నెలల లోపల శుభకరమైనటువంటి వార్త వస్తుంది ఈ విషయంలో. అయితే గురువు గారు 2022 వృశ్చిక రాశి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశికి 2022 నుంచి అంటే ఏప్రిల్ నుంచి అర్ధాష్టమ శని వలన ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి, అంటే ఇదివరకు వచ్చి తగ్గిపోయినవి, మనం తగ్గిపోయాం అనుకుంటాం, అవి మళ్ళీ పునరుత్పత్తి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బాగా గోప్యంగా ఉంచిన విషయాలు బయటికి వస్తాయి, బహిర్గతం అవుతాయి. దీనివల్ల కొత్త సమస్యలు లేకపోతే ఉన్న పేరు ప్రతిష్టలు పోగొట్టుకోవడం వంటివి సూచిస్తోంది ఇందులో. సో అట్లాంటి విషయాలు ఏమన్నా ఉంటే ముందే వాటిని చూసుకుని దానికి తగ్గట్టుగా ఏది చేయాలో అది చేసుకోవడం మంచిది. కొత్త శత్రువులు వృత్తిలో జాగ్రత్త అవసరం. మందపల్లి క్షేత్ర దర్శనం తప్పనిసరి. అయితే అక్టోబర్ నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి మారినా సరే అక్టోబర్ నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పంచమ గురువు బాగా యోగించును. పితృ అనువంశిక ఆస్తులు విషయంలో ఊహించని శుభ పరిణామాలు ఉన్నాయి. సంతాన విషయం ఆనందకరం. సంతానం వల్ల పూర్తి మద్దతు, పూర్తి సహకారం లభిస్తుంది. రాహుకేతు కాలసర్ప విడుదల, జీవిత మరియు వ్యాపార భాగస్వాములతో ఇంతవరకు ఉన్న విభేదాలు పోతాయి. అయితే శత్రుత్వం కూడా పెరుగుతుంది. దక్షిణామూర్తి ఆరాధన చాలా శుభకరం. న్యాయ ధర్మ మార్గం అవలంబించడం ద్వారా శనేశ్వరుని అనుగ్రహం పొందండి. అలాగే గురువు గారి 2022 ధనురాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుర్రాశి వారు ఈసారి 2022
పెద్ద పెద్ద ప్రాజెక్టులు, సంస్థలు, స్థాపన పనులు విజయవంతం అవుతాయి. అంటే ఆ దిశగా ఇప్పుడు వెళ్తున్నటువంటి వారు ఆఖరు 90% వరకు సక్సెస్ సాధించే ఉన్నారు. కానీ మిగతా 10% అనేది చాలా పెద్ద పని. ఆ 10% చాలా పెద్ద పనిగా కనిపిస్తుంది. అది మనకి 2022 మార్చి ఏప్రిల్ ఆ సందర్భంలో ఈ పెద్ద పెద్ద ఏదైతే మీరు పెద్ద పెద్ద పనులు పెట్టుకున్నారో అందులో విజయం సాధిస్తారు. దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి మార్పు కనిపిస్తుంది. లోహ సంబంధిత వ్యాపారాలు, ఏవియేషన్, మెటల్ వర్క్స్, మెషినరీకి బాగా లాభకరంగా ఉంది. అదృష్టం విదేశీ యానం, సోదర సోదరి వర్గం వలన సహకారం, సంస్థలో మీ తోటి వారి సహకారం, అంటే మీ కింద మీకోసం పనిచేస్తున్నటువంటి వారు, మీ పైన మీ యజమానులు, వీళ్ళ సహకారం మెండుగా ఉంటాయి. గురువు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్నిసార్లు అధిక మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే ఆహార నిద్ర విషయాల్లో సమయపాలన కొరత వలన మీకు అనారోగ్య సమస్యలు రావచ్చు. వాటి గురించి కొంచెం సమయపాలన అనేది తప్పనిసరిగా పాటించడం మంచిది. రాహుకేతువుల వల్ల ఆకస్మిక పెట్టుబడులు సహాయం అందుతాయి, అనుకోని విధంగా సహాయం అందుతుంది. పొదుపు పెట్టుబడులు, ఇదివరకు పెట్టినవి మంచి రాబడి ఇస్తాయి, మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంతాన విషయంలో శ్రద్ధ అత్యవసరం. బుధవారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి, దీనివల్ల అంతా శుభకరంగా ఉంటుంది. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 తారీఖు జూన్ 67వ సంవత్సరం మేడం. జూన్ 1967 మేడం. ఓకే, జూన్ 2, 1967. అవును మేడం. టైం అండి? ఉదయం 5:15 మేడం. ఉదయం. ఎక్కడ జన్మించారు? గుంటూరు మేడం. గుంటూరు. జూన్ 2, 1967 ఉదయం 5:15 గుంటూరులో జన్మించారు. సమస్య ఏంటండి? ఆర్థిక పరిస్థితులు బాగాలేదు మేడం. ఎప్పుడు నుంచి బాగుంటే కనుక్కున్నారు మేడం. ఓకే ఓకే ఓకే, మాట్లాడండి గురువు గారు. నమస్కారం అండి. నమస్తే గురువు గారు. ఆర్థిక సమస్యలు బాగుంటలే అంటే రాబడి వస్తున్న ఆదాయం సరిపోవట్లేదా, ఆదాయం లేదా? ఆదాయం లేదు గురువు గారు. 5-6 సంవత్సరాల నుంచి ఆదాయం లేదు. అయితే మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఆదివారం రోజు దుర్గాదేవికి, మీ ఇంటి దగ్గర ఏ దుర్గాదేవి గుడి ఉన్నా సరే, అందులో పొద్దున పూట 9 ప్రదక్షిణాలు చేయండి. దాని తర్వాత ఒక మంగళవారం కిలోంపావు కందులు ఎరుపు రంగు బట్టలో వేసి ఏదన్నా గుళ్ళో పంతులు గారికి దానం చేయండి. ఈ 2 దానం చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు. చేసినంత కాలం బాగుంటుంది, మాని వేస్తే మాత్రం మళ్ళీ సమస్య మొదలవుతుంది. ఓకే గురుగారు, చెప్పండి మకర రాశి వారికి 2022 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి ప్రస్తుతానికి 2వ చరణం ఏలనాటి శని నడుస్తుంది. అయితే నెక్స్ట్ ఇయర్ 2022 ఏప్రిల్ తర్వాత నుంచి ఆదాయం అధికం అవుతుంది. ఇప్పుడున్నటువంటి ఆదాయం కంటే ఎక్కువ మీరు సంపాదిస్తారు. శ్రమకి తగిన ప్రేర ప్రఖ్యాతులు వస్తాయి. అంటే మీరు ఇంతకుముందు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఏదైతే శ్రమ చేస్తున్నారో దానికి తగ్గ గుర్తింపు వస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు చాలా ప్రాజెక్టులు లేకపోతే చాలా కొత్త పనుల్లో మీరు మొదలుపెట్టినా కానీ అవంత ఆకర్షణ లేకపోతే అంత ప్రాముఖ్యత ఇంతకుముందు కనిపించలేదు, ఇప్పటి నుంచి కనిపిస్తుంది. సంస్థల్లో మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. మానసిక ఆనందం పెరుగుతుంది, తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులపై విజయం మీదే. జూన్ నుంచి అక్టోబర్ వరకు పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్క అడ్డంకి ఈ సంవత్సరంలో మీకు కనిపిస్తోంది. అది దాటితే, అంటే ఆ పని భారం మీరు సక్సెస్ఫుల్గా దాటుతారు. దాటిన తర్వాత నుంచి అంత శుభకరంగా ఉంది. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. సోదరి వర్గంతో కలిసి కొన్ని కార్యాలు నెరవేర్చాల్సి ఉంది. భక్తి పెరుగును. రాహుకేతు సంచారం వల్ల చతుర్థ రాహు దశమకేతు కొంత బాధిస్తారు. రాహుకేతు మహర్దశ భుక్తం లో జాగ్రత్తలు అవసరము. శస్త్రచికిత్స అవసరం కావచ్చు, అది మైనర్ సర్జరీ అని చెప్తాం, అది కొంచెం అవసరం కావచ్చు. ఒకవేళ రాహు మార్గదర్శనం కానీ భుక్తం కానీ ఉంటే కొంచెం మేజర్ వరకు వెళ్ళచ్చు. అయితే శనేశ్వరుడు ధ్యానం, దుర్గాదేవి ఆరాధన అవసరం. మంగళవారం గణపతి ఆరాధన చాలా మంచిది. అలాగేనండి, మరి 2022 సంవత్సరంలో కుంభరాశికి ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశికి ప్రస్తుతానికి ఏలనాడు శని ప్రథమ చరణంలో ఉన్నారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో జాగ్రత్తలు అవసరం. ఖర్చులు, రుణాలు, ఆరోగ్యపరంగా చిక్కులు కనిపిస్తున్నాయి. మందపల్లి క్షేత్ర దర్శనం, తైలాభిషేకం తప్పనిసరి. గురువుగారు శుభంగా ఉన్నారు కాబట్టి ఏప్రిల్ 2022 నుంచి ఆదాయం విషయంలో కొంత జాప్యం. అనుకున్నది డబ్బు వస్తుంది, కానీ కొంచెం ఏలనాడు శని వల్ల జాప్యం ఏర్పడుతుంది.
వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు, రాహుకేతు సంచారం వల్ల ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్ని విషయాల్లో. కనిష్ట సోదరి సోదరులతో ఎక్కువ సమయం గడపడం అత్యవసరం. వారి పురోగతి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు వివాదాలు తప్పవు. అయినా సరే పితృవర్గ ఆస్తి విషయాల్లో కోర్టులు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి ఉంది. అంటే న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని వాటిని పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టుగానే వందపల్లి క్షేత్ర దర్శనం చేసుకొని శనివారం రోజు తైలాభిషేకం చేసుకోండి, అంతా శుభకరంగా ఉంటుంది. హలో, హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప అండి, శృతి కోసం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 98 98 98 ఫిబ్రవరి 13 శుక్రవారం సాయంత్రం అండి, 6:05 శుక్రవారం సాయంత్రం 6:05 అండి. 6:05 ఎక్కడ జన్మించారమ్మా పాప? మంచిర్యాల అండి. మంచిర్యాల. 1998 ఫిబ్రవరి 13 శుక్రవారం 6:05 సాయంత్రం అండి. సాయంత్రం, ఓకే. మంచిర్యాల. సమస్య ఏంటమ్మా? సమస్య, పాపకు జాబ్ చేస్తుంది 2022 ఎట్లా ఉంటది ఆమె జాబ్ పరంగా, పెళ్లి ఎట్లా ఉంటదో సోమవారం అడిగి తెలుసుకున్నామని. ఓకే, మాట్లాడండి గురువు గారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత నుంచి మీ అమ్మాయికి జాబ్ లో చాలా బాగుంది. ప్రమోషన్లు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే, లేకపోతే అధిక ఆదాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే, అది అవుతుంది. అయితే పెళ్ళి విషయంలో, పెళ్ళి మీరు చేయాలి, ఎప్పుడైతే పెళ్ళి చేద్దాము, సంబంధాలు చూద్దాము అనుకుంటున్నారో ఆ సమయంలో రెండు పనులు చేయాల్సి వస్తుంది. ముందుగా ఏమిటి అంటే, ఏదైనా ప్రముఖ శనేశ్వర క్షేత్రంలో ఆమెతో శనివారం రోజు ఒకసారి తైలాభిషేకం చేయించండి. రెండు, ఏదన్నా సరే గణపతి గుళ్ళో 9 మంగళవారాలు ఆ అమ్మాయి పేరు మీద పాలు, తేనె ఈ రెండింటితోని అభిషేకం, ఆ అమ్మాయి పేరు మీదనే అభిషేకం చేయించండి. ఈ రెండు పనులు చేసిన తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు మొదలు పెడితే బాగుంటుంది. ఓకే గురువు గారు, మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది 2022 సంవత్సరంలో? మీనరాశి వారికి అక్టోబర్ 2022 అంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు చాలా బాగుంది. వచ్చే ఏళ్ళనాటి సమయానికి తయారుగా ఉండడం మంచిది. వ్యవహార ఉద్యోగంలో ఆదాయం కొన్ని ఊహించని పరిణామాలు చూపిస్తుంది. అంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. మోస్ట్లీ ఏళ్ళనాటి శని స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మందకొడిగా ఉండొచ్చు. బాకీలు చెల్లించండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర డబ్బు ఉంటే బాకీలు చెల్లించి వేయండి. మొండి బాకీలు ఏదైనా ఉంటే, రావాల్సినవి ఏదైనా ఉంటే అవి వసూలు చేసుకోవడం మంచిది. దాని తర్వాత న్యాయం ధర్మం ప్రకారం మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో అది ఎంతగా అనుకరిస్తే మీకు ఏళ్ళనాటి శని సమయంలో అంత ఊరట లభిస్తుంది. గురు వలన సంతాన విషయంలో శుభకరంగా ఉంటుంది. వారితో కలిసి యాత్రలు చేస్తారు, ఇందులో వినోదాలు కూడా అవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన పనులు, డాక్యుమెంట్స్ చేతికి వస్తాయి. ఇంతకుముందు ఏమైనా పెండింగ్ రిజిస్ట్రేషన్స్ కానీ, పెండింగ్ ట్రాన్స్ఫర్స్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ అవుతాయి. రాహుకేతు యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయంటే, ద్వితీయ రాహు అష్టమకేతు ఇబ్బంది పెడతారు. తొందరపాటు పనికిరాదు. తొందరపాటు నిర్ణయం, నేనున్నానని మాట హామీ ఇవ్వడం ద్వారా కొత్త చిక్కుల్లో పడటం జరుగుతుంది. శనేశ్వర జపం గురు జపంతో శుభకరం. అయితే రాహు కేతు శనేశ్వర మహర్దశలు కానీ ఉక్తరలో కానీ ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు వచ్చేసి అశ్విని. 1988 11/8/1988 ఎక్కడ, సమయం చెప్పండి అమ్మా, పుట్టిన సమయం. ఎప్పుడు? 1988 11/8/19 కరెక్టేనా? ఇప్పుడు సమయం చెప్పండి. 5 గంటల నుంచి 6 గంటల లోపా? ఓకే, ఎక్కడ జన్మించారు? మాదిగపాడు. ఓకే, 1988 11/19. ఓకే అమ్మా, సమస్య ఏంటమ్మా? ఓకే అమ్మా, మాట్లాడండి అమ్మా. నమస్కారం. నమస్తే గురు.
అమ్మా మీకు నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత సంతాన యోగం ఉన్నది, దానికోసం కంగారు పడవలసిన అవసరం లేదు. మార్చ్ తర్వాత మీకు సంతాన యోగం ఉన్నది. ఏమి కాదమ్మా, ఈసారి అంత శుభకరంగానే అవుతుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే గురువారం గురువారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, దానివల్ల మీకు అంత శుభకరంగానే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. హలో హలో హలో, ఓకే గురుగారు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రాలలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి? ఇప్పుడున్న పరిస్థితి బట్టి అమ్మా, నెక్స్ట్ ఇయర్ మనకి గురువు మారడం ఒకటి ఉంది, శనేశ్వరుడు తన స్థానాన్ని మారడం ఒకటి ఉంది, రాహుకేతులు మారడం కూడా ఉంటుంది. అంటే ప్రధానంగా నవగ్రహాల్లో ప్రధానమైనటువంటి 4 గ్రహాలు మారడం జరుగుతుంది. దానివల్ల ఏమిటంటే కొన్ని విషయాల్లో కొన్ని రంగాల్లో అనిశ్చిత అనేది మీకు భావన ఉంటుంది. ఆ అనిశ్చిత భావన వల్ల ఏమిటి అంటే కొన్నిసార్లు మనం ఎటు వెళ్తున్నాము, మనం ఎటు వెళ్తే మంచిది అనేటువంటి గైడెన్స్ కొంచెం తీసుకోవడం వల్ల అందరికీ అన్ని విషయాల్లో బాగుంటుంది. సో ఇంకా చెప్పాలి ఏంటంటే కొన్ని ప్రముఖ మార్పులు, మేజర్ చేంజెస్ అంటారు కదా, అలాంటివి మనకి కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లో కూడా. అయితే ఏదైనా సరే ఈ 4 గ్రహాలు వాటి స్థానాలు మారుతున్నాయి కాబట్టి అన్ని కొంతమందికి చాలా శుభకరంగా ఉంటుంది, కొంతమందికి ఊహించని పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల ఏమిటంటే వీటికి సంబంధించినటువంటి ఉపచారాలు చేసుకోవడం వల్ల కొంచెం అందులోంచి బయటపడే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే అండి, కాల్ తీసుకుందాం. హలో 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 అండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/12/13 ఓకే చెప్పండి. 12th month 1990 ఓకే. సమయం చెప్పండి అమ్మా, పుట్టిన సమయం చెప్పండి. సమయం రాత్రి 8:00 రాత్రి. ఎక్కడ జన్మించారమ్మా బాబు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. 13/12/1990 ఓకే అమ్మా. సమస్య చెప్పండి అమ్మా. అమ్మా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? సమస్య అండి, బాబు బీటెక్ అయిపోయిందండి, వాడు ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళాలి యూఎస్ఏకి స్టడీస్ కి. మరి అబ్బాయికి ఉందా లేదా తెలియదండి. ఇంతకు ముందు ఒకసారి ఒక ఆఫర్ వచ్చింది, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయిని పంపించలేకపోయాము. ఇప్పుడు వెళ్తారా లేదా అనేసి. అమ్మా మీరు 2 పనులు చేస్తే మీ అబ్బాయికి శుభకరంగా ఉంటుంది. మ్యారేజ్ చేద్దాం అనుకుంటాం కానీ మీరు, మీకు 2 పనులు చెప్తాను, అవి మీరు చేస్తే మీ అబ్బాయి విషయంలో చాలా శుభకరంగా ఉంటుంది. ఒకటి ఏమిటి అంటే రాజమండ్రి దగ్గరలో మందపల్లి క్షేత్రం ఉంది, ఒకసారి మీ అబ్బాయిని తీసుకువెళ్ళి అక్కడ శనివారం పొద్దున తైలాభిషేకం చేయించండి. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2022 జనవరి తర్వాత విదేశీ యానం కనిపిస్తోంది. సో ఆ యోగం ఉంది కాబట్టి సమస్య లేదు. కాకపోతే మందపల్లి క్షేత్రంలో తైలాభిషేకం చేయించుకోండి, ఆ తర్వాత అంతా మంచిగానే జరుగుతుంది. హలో హలో హలో. ఓకే అండి, ఇప్పుడు ప్రజారోగ్య మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో. నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ నెల హైదరాబాద్. 2016. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 10 గంటలకా ఎక్కడ జన్మించారమ్మా బాబు? నంద్యాల. 5వ తారీఖు 4వ నెల 2016 ఉదయం 10 గంటలకు నంద్యాలలో జన్మించారు. సమస్య ఏంటమ్మా బాబుది? అర్థం కాలేదు. ఓకే 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 అమ్మా, మాట్లాడండి గురువు గారితో.
ఓకే ఓకే. అమ్మ నమస్కారం. నెక్స్ట్ ఇయర్ అంటే 2022 ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. అంటే అక్కడి నుంచి ఒక 4 నెలల సమయంలో ఏదైతే ఎడబాటు అనేది ఉందో, దూరంగా ఉండటం అనేది ఉందో, ఆ సమస్య తరలిపోతుంది. ఓకే అమ్మ, నెక్స్ట్ కాల్ తీసుకో. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. యూనిస్ అండి, గుంటూరు నుంచి. ఓకే. ఆర్థిక సమస్యలు ఉన్నాయి సార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్. 2/12/1979. 2/12/1979. ఓకే, పుట్టిన సమయం? పుట్టిన సమయం ఆదివారం 2:25. అయితే మీరు ఉన్నది అచ్చంపేట అని చెప్పారు కదా, అక్కడ ఉంటారు. అయితే హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 20, 1995. సమయం అండి? ఈవినింగ్ 5 to 6 అండి.